హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు కేమ్స్ కుకింగ్ అండ్ డై క్రాఫ్ట్స్. పండగ రోజుల్లో ఉపవాసం ఉండి అయిపోయిన తర్వాత ఈ విధంగా సగ్గుబియ్యంతో వంటలు చేసుకుని తినండి. చాలా ఫాస్ట్గా ఎనర్జీ వస్తుంది, చేసుకోవడం కూడా చాలా ఈజీ. ముందుగా సగ్గుబియ్యంతో పాయసం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దీనికోసం ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకొని 2 సార్లు నీళ్ళతో బాగా కడగాలి. ఇందులో 2 గ్లాసుల వరకు నీళ్లు వేసుకొని 3 గంటల పాటు నానబెట్టుకోవాలి. సగ్గుబియ్యం బాగా నానిన తర్వాత ఒక కడాయిలో 1 లీటర్ పాలు తీసుకొని మరగనివ్వాలి. పాలు మరిగిన తర్వాత ఇందులో నానబెట్టిన సగ్గుబియ్యాన్ని వేసుకోవాలి. ఇందులో 1 చిటికెడు కుంకుమ పువ్వు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, కలర్ కూడా బాగా వస్తుంది. దీన్ని 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూను యాలకుల పొడి వేసుకొని కలుపుకోవాలి. సగ్గుబియ్యం ఈ విధంగా ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు ఉడికిన తర్వాత ఇందులో 1 కప్పు చక్కెర వేసుకొని కలుపుకోవాలి. తర్వాత ఇందులో 2 డ్రై ఫ్రూట్స్ నెయ్యిలో వేయించినవి వేసుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పాయసాన్ని 10 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. ఎంతో యమ్మీగా ఉండే సగ్గుబియ్యం పాయసం రెడీ. ఇప్పుడు సగ్గుబియ్యంతో పొంగనాలు తయారు చేసుకుందాము. దీనికోసం 1 కప్పు సగ్గుబియ్యాన్ని 3 గంటల పాటు నానబెట్టిన తర్వాత నీళ్లు వడగట్టుకొని 1/2 గంట పాటు పక్కన పెట్టుకొని ఆరనివ్వాలి. నానిన సగ్గుబియ్యము ఈ విధంగా పొడిగా ఆరిపోవాలి. ఇప్పుడు 2 బంగాళాదుంపలు తీసుకొని ఉప్పు వేసి మెత్తగా ఉడికించుకోవాలి. తర్వాత తొక్క తీసేసి మెత్తగా పేస్ట్ లాగా మ్యాష్ చేసుకోవాలి. ఇప్పుడు 1 కడాయిలో 1 కప్పు పల్లీలు తీసుకొని డ్రైగా వేయించుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వాటిపై ఉన్న తొక్కని తీసేయాలి. తర్వాత కాస్త దంచుకోవాలి, మరీ మెత్తగా పొడి చేసుకోకూడదు. మనం తింటున్నప్పుడు పల్లీలు అక్కడక్కడ పంటి కింద తగులుతేనే మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు 2 పచ్చిమిరపకాయలు తీసుకోవాలి. ఇవి కారంగా ఉంటాయి కాబట్టి నేను 2 వేస్తున్నాను. 1 ఇంచ్ అల్లం ముక్క కూడా వేసి దంచుకోవాలి, మరీ మెత్తగా పేస్ట్ లాగా దంచుకోకూడదు. ఇప్పుడు 1 మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో సగ్గుబియ్యము, బంగాళదుంప పేస్ట్, పచ్చిమిర్చి అల్లం పేస్ట్, మామూలుగా దంచుకున్న పల్లీలు, రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. సగం నిమ్మకాయ రసాన్ని వేసుకొని మొత్తం 1 సారి బాగా కలుపుకోవాలి. చిన్నగా తరిగిన 2 కరివేపాకు ఆకులు కూడా వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి. ఇందులో నీళ్లు వేయాల్సిన అవసరం ఏమీ ఉండదు. బంగాళాదుంప పేస్ట్తోనే మనకి మంచి బైండింగ్ వస్తుంది. ఇదే మిశ్రమంతో మనము పొంగనాలు వేసుకోవచ్చు, వడలు వేసుకోవచ్చు, గారెలు కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద పొంగనాల పాత్ర పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులో సగ్గుబియ్యం బాల్స్ని పెట్టుకొని ఉడికించుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత ఈ బాల్స్ని అన్ని వైపులా తిప్పుకుంటూ మూత పెడుతూ ఉడికించుకుంటే చాలా బాగా ఉడుకుతాయి. హాట్ సమ్మర్లో సగ్గుబియ్యంతో చేసుకునే వంటలు తింటే బాడీ అంతా చాలా కూల్గా ఉంటుంది. ఇది చాలా ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది. ఈ విధంగా అన్ని మంచి కలర్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇవి తింటుంటే బయట క్రిస్పీగా ఉంటాయి, లోపల స్మూత్గా ఉంటాయి, టేస్ట్ అద్దరిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి.
इदे पिंडितो मनं सग्गुबेयं वडलु कूडा वेसुकोवच्चु ఈ విధంగా చిన్న బాల్ లాగా చేసుకొని కాస్త ఫ్లాట్ గా ఒత్తుకోవాలి ఈ వడల్ని మంచి రంగు వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే సగ్గుబియ్యం వడలు రెడీ అయిపోతాయి సగ్గుబియ్యంతో చేసుకునే ఇలాంటి పొంగనాలు కాని వడలు కాని లేదా గారెలను కాని మార్నింగ్ టైం లో బ్రేక్‌ఫాస్ట్ లాగా చేసుకోవచ్చు లేదా ఈవినింగ్ టైం లో స్నాక్స్ లాగా కూడా చేసి పెట్టొచ్చు చాలా టేస్టీగా ఉంటాయి క్రంచీ క్రంచీగా లోపల స్మూత్ గా మంచి టెక్స్చర్ తో మంచి టేస్ట్ తో సూపర్ గా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి ఎలా ఉందో నాకు కామెంట్స్ లో చెప్పండి ఈ రెసిపీస్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి థాంక్యూ